కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగునుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్టగునుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు! నాలో నీవేలా తొందరపడుచున్నావు! దేవుని యందు నిరీక్షణ ఇంచము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగియున్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడు కరుడను పిలుచున్నది. నీ అల్లన్నీయు, నీ తరంగములన్నీయు నా మీదుగా పొల్లి పారియున్నవి. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలగ నా జ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవ దాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మర్చియున్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతులనే సంచరించవలసి వచ్చినేమే అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినవేళ్ళా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని ఎందు నిరీక్షణ ఇంచము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను.